ఓం శాంతి ఈరోజు టి మురళి తారీఖు జూన్ పది రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు బాబా తెలియజేసిన మహావాక్యాల విద బాబా తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలారా మీకు జ్ఞాన మూడవ నేత్రమునిచ్చేందుకు అమరుడైన బాబా వచ్చారు ఇప్పుడు మీకు మూడు కాలాలు మూడు లోకాలను గురించి తెలుసు ప్రశ్న ఆత్మిక తండ్రి ఆత్మలకు వారసత్వాన్ని ఏ ఆధారంపై ఇస్తారు జవాబు చదువు ఆధారంతో ఆత్మిక తండ్రి పిల్లలకు వారసత్వం ఇస్తారు ఏ పిల్లలు బాగా చదువుకుంటారో దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారు వారికి తండ్రి వారసత్వం లభిస్తుంది లౌకిక తండ్రి కేవలం మగపిల్లలకు మాత్రమే వారసత్వం ఇస్తారు కానీ పారలోకిక తండ్రి సంబంధము ఆత్మలతో ఉంటుంది అందువలన వారు ఆత్మలకు వారసత్వం నిస్తారు మురళీపాట భోలానాథనికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు ఓం శాంతి ఆత్మిక పిల్లలు ఈ లోకం నుండి అమరలోకంలోకి వెళ్లేందుకు ఆత్మిక తండ్రి ద్వారా అమర కథను వింటున్నారు నిర్వాణధామాన్ని అమరలోకమని అనరు అమరలోకంలో మీరు అక్కడ అకాల మృత్యువును పొందరు అందువలన దానిని అమరలోకమని అంటారు ఆత్మల తండ్రిని అమరనాథుడని అంటారు అమరలోకానికి తీసుకెళ్ళేందుకు మృతిలోకంలో కథలు వినిపిస్తారు భారతదేశంలోని మూడు కథలు ప్రసిద్ధి చెందినవి అమరకథ సత్యనారాయణ కథ తీజరీ కథ భక్తి మార్గంలో ఎవ్వరికీ తీజరీ అంటే ఏమిటో అర్థం తెలియదు జ్ఞాన మూడవ నేత్రాన్ని జ్ఞానసాగరులు అమరుడైన బాబా తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు వారు అసత్య కథలను వినిపిస్తారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు మాకు జ్ఞాన మూడవ నేత్రం లభిస్తోందని తెలుసుకున్నారు ఆ మూడవ నేత్రంతో మీరు మూడు కాలాలు మూడు లోకాలను తెలుసుకున్నారు మూలవతనం సూక్ష్మవతనం స్థూలవతనాల ఆది మధ్యాంతాలను కూడా మీరు తెలుసుకున్నారు అందువలన పిల్లలు స్వయాన్ని త్రికాల దర్శులమని కూడా భావిస్తారు మధురాతి మధురమైన పిల్లలైన మీరు తప్ప సృష్టిలో త్రికాల దర్శలు ఇంకెవ్వరూ లేరు మూడు కాలాలు అనగా సృష్టి ఆది మధ్య అంత్యాలను గురించి తెలియదు మూలవతనము సూక్ష్మవతనం స్థూల వతనాల గురించి చాలా మందికి తెలుసు కానీ మూడు కాలాలు అనగా సృష్టి ఆది మధ్యాంతాలు ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రితో వింటున్నారు మనం వారి పిల్లలుగా అయ్యాం ఆత్మిక పిల్లలైన మీకు ఆత్మిక తండ్రి ఒక్కసారి మాత్రమే లభించారు ఆ తండ్రి ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తారు మిగిలిన వారందరూ దేహాభిమానులుగా ఉన్నందున ఇది చదువుతున్నాను నేను ఇది చేస్తున్నానని అంటారు దేహాభిమానులకు వచ్చేస్తారు ఇప్పుడు ఈ సంఘం యుగంలో ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు మీరు బాగా చదువుకోండి తండ్రి నుండి ప్రతి పుత్రుడు వారసత్వం తీసుకునేందుకు హక్కుదారుడే ఎందుకంటే అందరూ ఆత్మిక పిల్లలే కదా లౌకిక సంబంధంలో కేవలం మగపిల్లలు మాత్రమే హక్కుదారులుగా అవుతారు ఈ పారలౌకిక సంబంధంలో పిల్లలందరికీ అనగా ఆత్మలకు వారసత్వం లభిస్తుంది అమరనాథుని కథ కూడా వినిపిస్తారు పార్వతికి పర్వతంపై గుహలలో కథ వినిపించారని అంటారు ఇది తప్పు కదా ఇప్పుడు అసత్యమేదో సత్యమేదో పిల్లలైన మీకు తెలుసు సత్యాన్ని ఒక సత్యమైన బాబా మాత్రమే వినిపిస్తారు తండ్రి ఒక్కసారి మాత్రమే సత్యం వినిపించి సత్యమైన ఖండానికి యజమానులుగా చేస్తారు ఈ అసత్య ఖండానికి అగ్ని తగులుకుంటుందని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా ఉండదు ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది ఇది శివ బాబా జ్ఞాన యజ్ఞం లౌకిక సంబంధంలో కూడా తండ్రి యజ్ఞాన్ని రచిస్తారు కొంతమంది రుద్రయజ్ఞమును కొంతమంది గీతాయజ్ఞమును కొంతమంది రామాయణ యజ్ఞమును రచిస్తారు ఇది శివ బాబా జ్ఞాన యజ్ఞం లేక రుద్ర జ్ఞాన యజ్ఞం ఇది అంతిమ యజ్ఞం ఇప్పుడు మనం అమరపురంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు ఇక కొద్ది నిమిషాల మార్గం మాత్రమే మిగిలి ఉంది ఇది ఏ ఇతర మనుషులకు తెలియదు వారు మృతిలోకం నుండి అమరలోకానికి వెళ్లేందుకు ఇంకా నలభై వేల సంవత్సరాలుందని అంటారు అనగా సత్యయుగం పిల్లలైన మీకిప్పుడు బాబా సన్ముఖంలో కూర్చొని అమర కథ సత్యనారాయణ కథ తీసరీ కథను వినిపిస్తున్నారు భక్తి మార్గంలో ఏమేం జరుగుతాయో మీరు చూశారు భక్తి మార్గం చాలా విస్తారమైనది వృక్షం ఎలా విస్తారంగా ఉంటుందో అలాగే భక్తి కూడా పెద్ద కర్మకాండాల వృక్షం యజ్ఞాలు వ్రతాలు నియమాలు జపతపాలు మొదలైనవి అనేకం చేస్తారు ఈ జన్మలోని భక్తులు చాలా మంది ఉన్నారు మనుషులు వృద్ధి చెందుతూనే ఉంటారు మీరు భక్తి మార్గంలోకి ప్రవేశించినప్పటి నుండి ఇతర ధర్మాలు స్థాపన అయ్యాయి ప్రతి ఒక్కరికి వారి ధర్మంతో సంబంధం ఉంటుంది ప్రతి ఒక్కరి ఆచారాలు పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి భారతదేశం అమరపురిగా ఉండేది అదే ఇప్పుడు మృత్యులోకంగా ఉంది మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారిగా ఉండేవారు కానీ ఇప్పుడు పతితమైన కారణంగా మీరు స్వయాన్ని దేవతలని పిలిపించుకోలేరు మనమే దేవతలుగా ఉండేవారమని మర్చిపోయారు క్రైస్తవులు ప్రాక్టికల్గా అంటారు ఏసి క్రీస్తు మా ధర్మస్థాపన చేశారు కావున మా క్రైస్తవులుగా తయారవుతూ వచ్చారు అంతేగాని మేము యూరోపియన్ ధర్మానికి చెందినవారం కాదు అలాగే మీరు హిందూ దేశంలో ఉన్నారు అనగా భారతదేశంలో ఉండే మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు కానీ స్వయాన్ని దేవతలని పిలిపించుకోలేరు స్వయాన్ని పాపులమని నీచులమని వికారులమని భావిస్తారు భక్తి మార్గంలో మనుషులు దుఃఖంతో బాధపడేటప్పుడు తండ్రిని పిలుస్తారు కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఏ తండ్రినైతే పిలుస్తున్నారో ఆ తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు అమరకథను వినిపిస్తున్నారు మనము అమరపురానికి యజమానులుగా అయ్యేవారు అమరపురాన్ని స్వర్గమని అంటారు స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారని మీరంటారు కలియుగంలో మనుషులు మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు వారు స్వర్గంలోకి వెళ్లేందుకు ఏదైనా పురుషార్థం చేశారా అమరపురానికి లేక వైకుంఠంలోకి వెళ్లేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు కాని పురుషార్థం చేయించు వారెవరు అమరుడైన అంటారు ఇతరు ఏ పాఠశాలను యజ్ఞమని అనరు యజ్ఞమును వేరుగా రచిస్తారు అందులో బ్రాహ్మణులు కూర్చొని మంత్రాలు జపిస్తూ ఉంటారు తండ్రి అంటున్నారు ఇది మీకు కాలేజీయే కాక యజ్ఞం కూడా ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమైందని మీకు తెలుసు ఇందులో ప్రపంచమంతా స్వాహ అవుతుంది తర్వాత నూతన ప్రపంచం తయారవుతుంది దీని పేరే మహాభారి మహాభారత యుద్ధం ఇటువంటి యుద్ధం మరొకటి ఉండదు యుద్ధంలో మిసైల్స్ ఉపయోగించారని అంటారు మీతో ఏ యుద్ధమూ జరగదు మరి దీనిని మహాభారత యుద్ధమని ఎందుకంటారు భారతదేశంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది కదా మృత్యు విదేశాలలో ఉంటుంది ఇక్కడ యుద్ధం మాటే లేదు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీకు నూతన ప్రపంచం కావాలి అందువలన మీ కొరకు ఈ అనేక ధర్మాలను వినాశనం చేయించాలి పిల్లలైన మీ బుద్ధిలో విరాట రూపం గురించిన జ్ఞానమంతా ఉంది కల్పక్రితం దేవతలుగా అయ్యేందుకు వచ్చిన వారే మళ్ళీ వస్తారని కూడా మీకు తెలుసు ఇదంతా బుద్ధి చేసే పని ఎంతమంది బ్రాహ్మణులుగా అయ్యామో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు ప్రజాపిత బ్రహ్మకు కూడా గాయనం ఉంది పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు అందుకే బ్రహ్మను ప్రజాపిత అని అంటారు అయితే ఎప్పుడు ఎలా రచిస్తారు ఇది ఎవరికి తెలియదు వారిని రచించేందుకు ప్రారంభంలో మనుష్యులు ఎవ్వరూ ఉండరా ఓ పతిత పావన రెండి అని పిలుస్తారు కనుక ఎప్పుడైతే మనుషులు పతితులుగా అవుతారో అప్పుడు తండ్రి వస్తారు ఈ ప్రపంచం పరివర్తన చెందవలసి ఉంటుంది మిమ్మల్ని తండ్రి నూతన ప్రపంచానికి అర్హులుగా చేస్తారు ఇప్పుడు అందరూ తమో ప్రధాన పాత ప్రపంచంలో ఉన్నారు మళ్ళీ సతో ప్రధానంగా తయారవ్వాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు ప్రతి మనిషి ప్రతి వస్తువు సతో రజో తమోలోకి రావలసి వస్తుంది ప్రపంచం పాతది నుండి కొత్తదిగా తప్పకుండా అవుతుంది వస్త్రాలు కూడా కొత్తవి ధరిస్తారు అవి మళ్ళీ పాతవిగా అవుతాయి మీకు జ్ఞానం లభించింది సత్యమైన సత్యనారాయణ కథను మీరు వింటున్నారు సర్వశాస్త్ర శిరోమణి గీత మిగిలినవన్నీ దాని పిల్లలు బ్రహ్మాముఖ వంశావళి ఎంత ముఖ్యమైనదో అలాగే గీత కూడా అంత ముఖ్యమైనది తల్లి తండ్రి అత్యంత ముఖ్యమైనవారు మిగిలిన వారంతా వారి పిల్లలు ఇప్పుడు తల్లి తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది మిగిలిన శాస్త్రాలు ఎన్ని చదివినా ఏమి చేసినా వారసత్వం లభించదు కానీ శాస్త్రాలు చదువుకున్న వారికి సంపాదన బాగుంటుంది అయితే అది అల్పకాలం కొరకు సంపాదన ఇక్కడ పిల్లలైన మీరు ఇరవై ఒక్క జన్మలకు సంపాదించుకుంటారు ఆలోచించండి అక్కడ ఒక్కరు కూర్చొని వినిపిస్తారు అందరూ వారికి ధనమునిస్తారు ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి వినిపిస్తున్నారు మీరు ఇరవై ఒక్క జన్మలకు ఎంతో ధనవంతులుగా అవుతారు అక్కడ వినిపించే వారి జేబులు నిండిపోతాయి భక్తి మొదలైనవి చేయడం ప్రవృత్తి మార్గంలోని వారి పని మీరు కూడా ప్రవృత్తి మార్గంలోని వారి స్వర్గలోకంలో మనం పూజ్యులుగా ఉండేవారమని మీకు తెలుసు అలా లేకుంటే ఎనభై నాలుగు జన్మల లెక్కాచారము ఎలా వస్తుంది ఇది ఆత్మిక జ్ఞానం సాగరులైన పరమాత్మ నుండి లభిస్తూ ఉంది పతిత పావునుడైన తండ్రి ఒక్కరే సరువుల సద్గతిదాత పిల్లలైన మనకు అమర కథను వినిపిస్తున్నారు జన్మ జన్మాంతరాలుగా అసత్యపు కథలు వింటూ వచ్చారు ఇప్పుడు సత్యమైన కథను విని మీరు పదహారు కళా సంపూర్ణులుగా అవుతారు చంద్రుణ్ణి పదహారు కళా సంపూర్ణుడని అంటారు సూర్యుణ్ణి అలా అనరు ఆత్మలైన మనము భవిష్యత్తులో సర్వగుణ సంపన్నంగా పదహారు కళ సంపూర్ణంగా అవుతామని మీకు తెలుసు మళ్ళీ అర్థకల్పం తర్వాత వారిలో మలినాలు ఏర్పడ్డాయి మన మళ్ళీ సర్వగుణ సంపన్నంగా పదహారు కళ సంపన్నంగా దేవతలుగా తయారవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు ఆత్మనైనా మనం మొదట మన ఇంటికి వెళ్తాం తర్వాత శరీరాన్ని ధరించి దేవతలుగా అవుతాం ఆ తర్వాత చంద్రవంశ కుటుంబంలోకి వస్తాం ఎనభై నాలుగు జన్మల లెక్కాచారం కావాలి కదా ఏ యుగంలో ఎన్ని సంవత్సరాలలో ఎన్ని జన్మలు ఉంటాయో తండ్రి మనకు ఎనభై నాలుగు జన్మల సత్య సత్యమైన కథను వినిపించారు భారతీయులు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని ఇప్పుడు పిల్లలైన మీతో అంటున్నారు స్వయాన్ని బ్రాహ్మణులమని భావించవలసి ఉంటుంది మమ్మ బాబా అని అంటారు కదా వారసత్వము బాబా ద్వారా శివబాబా నుండి తీసుకుంటారు బ్రహ్మ కూడా శివబాబా వారిగా అయ్యారు బ్రహ్మ నుండి వారసత్వం లభించదు ఇతను కూడా సోదరుడే ఇతను శరీరధారి కదా పిల్లలైన మీరందరూ వారి నుండి అనగా శివ బాబా నుండి వారసత్వం తీసుకుంటారు బ్రహ్మ ద్వారా కాదు వారసత్వము ఎవరి నుండి పొందామో వారిని స్మృతి చేయరాదు ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి మీరు మాతాపిత మేము మీ పిల్లలమని వారిని అంటారు మీరు ఇతని వద్దకు వచ్చినప్పుడు మేము శివబాబా బాబా వద్దకు వచ్చామని బుద్ధిలో ఉండాలి స్మృతి ఒక్క శివబాబాను మాత్రమే చేయాలి ఆత్మ ఒక బిందు అందులో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది ఒక సెకండ్లో ఎగిరిపోతుంది నేను ఆత్మను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను మృగుటి మధ్యకు వెళ్లి అవుతాను మా ఆత్మ ఇలా ఉంటుందనే జ్ఞానము బుద్ధిలో ఉంది సత్యుగంలో ఇటువంటి ఆత్మను చూడాలనే ఆశ ఉండదు ఆత్మను దివ్య దృష్టి ద్వారా చూడగలరు ఈ కనులతో చూసే మాటే లేదు భక్తి మార్గంలో సాక్షాత్కారం చేసుకుంటారు రామకృష్ణుని శిష్యుడు వివేకానందుడు రామకృష్ణుని ముందు కూర్చున్నప్పుడు అతని ఆత్మ బయటకు వచ్చి నాలోకి ప్రవేశించింది అని అన్నాడు కానీ అలా జరగదు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో పిల్లలైనా మీకు అర్థం చేయించబడింది ఇప్పుడు అమరలోకంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నామని అమరలోకంలో జన్మ తీసుకుంటామని మీకు తెలుసు అక్కడ మనమంతా గర్భ మహళ్లలో ఉంటాం ఇక్కడ గర్భ జైల్లో చాలా దుఃఖపడుతూ రక్షించమని వేడుకుంటూ ఉంటారు ఇప్పుడు బాబా మిమ్మల్ని అర్ధకల్పం వరకు అన్ని దుఃఖాల నుండి విడిపిస్తారు కావున ఇటువంటి తండ్రిని ఎంత ప్రీతితో స్మృతి చేయాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ పిత బాప్ తాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మిక తండ్రి ద్వారా చదువుకొని సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి సత్యఖండానికి యజమానులుగా అయ్యేందుకు సత్యమైన కథను వినాలి వినిపించాలి రెండో ఏ తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందో వారిని స్మృతి చేయాలి ఏ దేహధారిని స్మృతి చేయరాదు ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకుంటుంది అందువలన దీనిని చూస్తున్నా చూడకుండా ఉండాలి వరదానము మన్మనాభవ విధి ద్వారా మన్రస్ స్థితిని అనుభవం చేసి చేయించి సర్వ ముక్త భవ వివరణ ఏ పిల్లలైతే ఇనుప సంఖ్యలను సూక్ష్మ బంధనాలను తెంచుకొని బంధనముక్త స్థితిలో ఉంటారో వారు కలియుగంలోని స్థూల వస్తువులపై ఇష్టం లేక మనస్సు యొక్క లగన్ అనగా ఆకర్షణ నుండి ముక్తమైపోతారు వారిని దేహాభిమానం లేక దేహం యొక్క పాత ప్రపంచానికి చెందిన ఏ వస్తువు కొంచెం కూడా ఆకర్షించదు ఏదైనా ఇంద్రియాల రసము అనగా వినాశీ రసం వైపు ఆకర్షించినప్పుడు అలౌకిక ఆతీంద్రియ సుఖము లేక మన్ రస స్థితి అనుభవం అవుతుంది అందుకు నిరంతర మన్మనాభవ స్థితి కావాలి స్లోగన్ ఎందులో అయితే అందరి ఆశీర్వాదాలతో పాటు సంతోషం అనుభవం అవుతుందో అదే సత్యమైన సేవ అచ్చా ఓం శాంతి